అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎల్పీ సెట్ ఏదైతే ఛాయాబాద్ ఉందో ఇద్దరి గురించి చెప్పాను. మూడు వ్యక్తి సుమిత్రానందన్ పంత్ 1900-1977 అతని యొక్క జీవనకాలం. ఛాయాబాద్ కవులు ఎంతమంది అంటే నలుగురు, గుర్తుపెట్టుకోండి అవి. పోతే ఈ పంత్జీ జన్మ వచ్చేసి కౌసాని గ్రామంలో జరిగింది, అల్మోడా జిల్లాలో ఉత్తరప్రదేశ్లో. ఓకేనా? బచ్పన్ కా నామ్ గుసాయి దత్త థా. అతి ఇతని యొక్క ఎప్పుడైతే బాల్యంలో ఉన్నాడో అతని పేరు వచ్చేసి గుసాయి దత్త, గుర్తుపెట్టుకోండి. ప్రకృతిసే ప్రేరణ అంటే కవిత లిఖనికి ప్రేరణ ప్రకృతిసే మిలీహై. అంటే కవిత రాయాలనే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే అతనికి ప్రకృతి నుంచి వచ్చిందన్నమాట. ఇనిహే నిరాళజీనే సుకుమార్ కవికహ. ఇంకా నిరాళ గారు ఇతని యొక్క రచనలు చూసి ప్రకృతి యొక్క సుకుమార్ కవి అని చెప్పి పిలిచాడు. ఏ ప్రకృతికే బేజోడు కవి. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత చూసినట్లయితే ఇన్పర్ అరవింద్ మార్క్స్ గాంధీ అవర్ వివేకానందక ప్రభు. అంటే 1977 అంటే మనకు స్వాతంత్రం రాలేదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ పడింది అన్నమాట. ఈ వివేకానంద, గాంధీ, మార్క్స్, అరవింద్, అరవింద్ యొక్క ప్రభావం ఎక్కువ పడింది పంత మీద. పెహ్లీ కవిత వచ్చి గిరిజేక గంట 1916 రాశాడండి. చాలా చిన్న వయసులోనే 1900 జన్మిస్తే 1916 రాశాడంటే చాలా తక్కువ వయసులోనే. ఐ థింక్ 9th 10th ఉన్నప్పుడు రాశాడు ఇది. దాని తర్వాత పెహ్లీ రచన వీణ. అయితే మొదటి రచన వచ్చి వీణ. కవిత అంటే చిన్నది, ఒక పేజీ ఉండొచ్చు. రచన అంటే పెద్దది కదా, వీణ అన్నమాట. ఈ తుతలీకే బోలిమే ఏక బాలికాక ఉపహారకహ. దీన్ని ఏమన్నారంటే తుతలీకే బోలిమే అంటే వచ్చిన అనే మాటలతో ఒక బాలిక యొక్క ఉపహారం అని చెప్పి చెప్పుకొచ్చారు. పోతే పల్లవ్ ఛాయాబాదుక ఎక్కువ మహత్వపూర్ణ దస్తావేజ్ మానాజాత. అయితే పల్లవ్కి ఇక భూమిక దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో ఛాయావాదానికి ఒక దస్తావేజ్ అని చెప్పి చెప్పబడిందండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది టీఎస్సికి. తర్వాత ఛాయాబాదికే కవికే రూపమే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్ ఇవన్నీ రాశాడన్నమాట. ఈ యొక్క ఛాయావాద రచనలు ఇవన్నీ ఛాయావాద కవిగా మారిన తర్వాత. తర్వాత యుగవాణి చూడండి, మార్క్స్వాది దర్శన్. అంటే ఇట్లా విప్లవ రచయిత అన్నమాట అతను. ఇక్కడ వచ్చి మార్క్స్వాద రచన అనేది వస్తుంది. ఛాయావాద అయినప్పుడు కూడా మార్క్స్వాద దర్శనం కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే స్వాతంత్రం ముందు కాబట్టి అలాంటి పరిస్థితులు అన్నమాట. జనసాధారణకి కటుజీవన వాణి అంటే ప్రజల యొక్క సాధారణ జీవితం ఎదుగుతుందో అది కఠినంగా ఉంటే దాని గురించి గొప్పగా చెప్పాడు. అంటే ఇక్కడ కమ్యూనిజం అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. తర్వాత యుగాంత్ చూడండి, ఛాయావాదికి అంతకు ప్రకటికి హై. ఈ యుగాంత్ అనే దాంట్లో 1935 రాస్తే ఇక్కడికి ఛాయావాదు యొక్క అంతం అనేది వచ్చేసింది అన్నమాట. అంటే ఏంది, ప్రగతివాదం. అప్పుడు విప్లవ రచన అనేవి మొదలయ్యాయి 1935 ఆ ప్రాంతంలో. ఎందుకని, మనకి ఇండిపెండెన్స్ కావాలి కాబట్టి కవులందరూ రచయితలందరూ ఇండిపెండెన్స్ వైపు జనాలు జాగృతి చేయడానికి రచన చేపట్టారు. ఛాయావాదం అంతటితో ఎండ్ అయిపోయిన తర్వాత ప్రగతివాదం వస్తుంది అన్నమాట 1935 కాడి నుంచి. అందువల్ల ఛాయావాదికి అంత అని చెప్పేసి యుగాంతలో చెప్పుకొచ్చాడు. ఇంకా గ్రామ జీవనకో బతాయ. ఇంకా గ్రామీణ దాంట్లో గ్రామ జీవితం అని చెప్పాడు. గ్రామీణ దర్శ దయనీయ తర్వాత శోషిత పీడితకి జీవనికి అభివ్యక్తి. ఇంకా గ్రామ ప్రజల్లో ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ ప్రజలు దయనీయ పరిస్థితి, పెద్దవాళ్ళ చేత శోషింపబడటం, వాళ్ళ యొక్క పీడింపబాటు, ఇవన్నీ ఈ యొక్క గ్రామ్య జీవనంలో గ్రామీణ రచనలో రాశాడు. చిదంబర రచన మీద ఇతనికి భారతీయ జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందండి. చిదంబర వచ్చి సంకలనం అండి, ఇది అంటే అనేక రచనల సంకలనం అన్నమాట ఈ చిదంబర. 1968 ఇతనికి జ్ఞానపీఠ వచ్చింది. కళావర్ బూడాచాంద్ సాహిత్య అకాడమీ పురస్కార్. ఇంకా కళావర్ బూడాచాంద్ వచ్చి సాహిత్య అకాడమీ పురస్కార్. ఇవన్నీ 10th ఉన్నాయి మనకు బస్తేబాద్లో చూడండి. లోకాయతన్ సోవియత్ ల్యాండ్ పురస్కార్. లోకాయతన్ రచనకి సోవియట్ ల్యాండ్ వచ్చింది. కళావర్ బూడాచాంద్కి వచ్చి సాహిత్య అకాడమీ. చిదంబరం ఇంపార్టెంట్, 1968 భారతీయ జ్ఞానపీఠ పురస్కార్ వచ్చింది అన్నమాట. పోతే కుల్గయే చందకే బంద్ అతని కొటేషన్లు. కుల్కే చందకే బంద్ అన్నమాట. కుల్గయే చందకే బంద్ అంటే ఛాయావాదంలో ఛందస్ అనేటువంటి బంధాలు ఛాన్స్ లేదన్నమాట. అందువల్ల నిరాళజీ ముక్తక చంద వాడు చూడండి. ముక్తక చంద్ అంటే ముక్త చంద్ అన్నమాట. ఛాయాకో గూడు కల్పనాసి కవియోంకి. అయితే ఛాయ అంటే నీడ కాబట్టి కవులు యొక్క రహస్య కల్పన అని చెప్పి చెప్పకొచ్చాడు ఎవరంటే మన పంత. ఇవన్నీ చెప్పింది పంతేనన్నమాట. ఇంపార్టెంట్ కొటేషన్స్. గా కోకిల్ బర్సా పక పాకక కన్ నస్ట్ బ్రస్ట్ హో జీర్ణ పురాతన్. గా కోకిల్ భరస పాకక కన్ నస్ట్ బ్రస్ట్ హో జీర్ణ పురాతన్. చూడండి, పురాతన్ కన్ అన్నమాట.
సో ఇవన్నీ వచ్చేసి ఇతని యొక్క కొటేషన్స్. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ రెండో ఇంపార్టెంట్ చూడాలి. ఈ విధంగా మనకు పంతజీ రచనలు ఉంటాయి, ముఖ్యంగా అతని రచనల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.